నగర పంచాయతీలో ఉన్న అల్లూరును గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయమని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలి సంతకం చేశానని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన అల్లూరు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. దారుణంగా ఉన్న అల్లూరు ఇసుకపల్లి ప్రధాన రహదారిని కూడా త్వరలోనే నిర్మిస్తామని తెలిపారు. ముఖ్యంగా అల్లూరు ప్రాంతంలో రైతాంగం ఎక్కువగా ఉంటుందని, రబీ పంటను దృష్టిలో ఉంచుకుని వారికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం పంట కాలువలను పొడిక తీయకుండానే కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. అనంతరం చెత్తబుట్టలను ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులకు, కార్యదర్శులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షుడు బీదా గిరిధర్, ఎంపీడీఓ జ్యోతి, ఎంపీపీ శశిరేఖ, కమిషనర్ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. నగర పంచాయతీ మోపూరు, ఇసుకపల్లి, మోపూరు, సింగపేట, అల్లూరు మూడు కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రైతులు, రైతులకు సంబంధించినటువంటి కూలీలు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న హ్యామ్లెట్స్ అన్ని కూడా గిరిజన కుటుంబాలతో నిలయమైనటువంటి అల్లూరు ఈరోజు నగర పంచాయతీగా మార్చినందువల్ల ఉపాధి హామీ కోల్పోయినటువంటి పంచాయతీగా ఈరోజు మిగిలిపోయింది. పేదవాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు. ఇమీడియట్లీ దీన్ని నగర పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీగా మార్చమని ముఖ్యమంత్రి గారికి అల్లుడుగా నా బాధ్యతలో మొదటి కర్తవ్యాన్ని స్టార్ట్ చేశాను. తప్పకుండా అతి త్వరలోనే ఈ మూడింటిని మళ్ళా పంచాయతీ గ్రామాలుగా మార్చి ముందు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పేదలందరూ కూడా నిరంతరం కూడా పని కల్పించే దాంట్లో మొట్టమొదటి బాధ్యత తీసుకున్నానని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా రెండోది, ఇది నగర పంచాయతీగా ఉంది, ఈ ప్రాంతం అంతా కూడా నుడా కింద ఉంది, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఉంది. కాబట్టి ముందు ఈ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, ఎక్కడైతే చిన్న చిన్న ఇమ్యూనిటీస్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాటన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి గౌరవనీయులైనటువంటి మంత్రివర్యుడు నారాయణ గారితో మాట్లాడి ఈ గ్రామ నగర పంచాయతీకి 2 కోట్ల రూపాయలను కూడా ఇమీడియట్లీ మేము అమలు చేయించడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా తొందరలోనే మేమందరం కూడా ఈ గ్రామ ఈ పంచాయతీలో సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అదేవిధంగా కాలువలు కట్టేదానికి ఈ అమౌంట్ను కూడా వెచ్చించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాతనే ఆ వర్క్ల మీద కూడా మేము రివ్యూ కూడా చేయబోతున్నాం. అదేవిధంగా మూడో అంశం, రబీ రాబోతుంది కానీ సోమశిల నీళ్ళలో దాదాపు 9 TMC వాటర్ మాత్రమే ఉంది. ఎప్పుడో ఫ్లడ్ వచ్చి సోమశిల డ్యాము ఆపరన్ డ్యామేజ్ అయితే, గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తులు నెల్లూరు జిల్లా వాస్తవుడు అనిల్ కుమార్ యాదవ్ అయినప్పటికీ ఒక్క కూడా అక్కడ జరగని కారణాల ఈరోజు డ్యాంలో నీళ్లు వస్తే తీసుకొచ్చే పరిస్థితి లేని కారణాల వల్ల నిన్నటి రోజున ఇరిగేషన్ మంత్రి గారిని నెల్లూరుకి ఆహ్వానించడం, ఆయన నెల్లూరుకి రావడం, అందరికి కూడా అదృష్టం బాగుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకృతి కూడా పలికించింది. ఈరోజు ప్రాంతం అంతా ఒక ఎండలు పోయి ఆఖరికి చల్లదనంగా మనం జీవించే విధంగా ప్రకృతి మాత కూడా ఒక రాక్షసుని సంహరించినప్పుడు ప్రకృతి పూల వంశం ఎట్లా కురుస్తుందో ఈ రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎక్కిన కాడి నుంచి కూడా మన ప్రాంతం అంతా కూడా చల్లటి వాతావరణంలో మనం సేద తీరుతున్నాం. అంతేకాదు రేపటి రోజున మనకు మంచి వర్షాలు కూడా కురవబోతున్నాయి. తప్పకుండా నిన్న రోజున డ్రింకింగ్ వాటర్కి సమస్య వస్తుందంటే బీదా గిరిధర్ నేను కూడా ఇద్దరం కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి కొంత వాటర్ కూడా చెరువుకు పెట్టడం కూడా జరిగింది. మీ ప్రాంతానికి నేను రాకపోయినప్పుడు కూడా వచ్చేటప్పుడు అల్లుడిగా ఏదో ఒకటి ఎత్తుకొని రావాలి అత్తగారింటికి, కాబట్టి కొన్ని తీసుకొని వద్దామని ఇప్పటి వరకు ఆలస్యమైంది తప్ప ఏ ఒక్క ఉద్దేశంతో కాదని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. నాడు నేను ఎలక్షన్లో మీకు ఇచ్చిన హామీ మొట్టమొదటి అల్లూరు నగర పంచాయతీని పంచాయతీగా మారుస్తామని దానికి తొలి అడుగులు వేయటం జరిగింది. తొందరలో మందుగడుగులు పూర్తి చేసుకుని గ్రామ పంచాయతీగా మార్చేదానికి అవకాశాలు తొందరలో జరుగుతాయని కూడా ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ప్రాంతం అంతా కూడా రైతులతో, రైతు కూలీలతో, రైతుల యొక్క సాధక బాధలతో నిండినటువంటి అల్లూరు ప్రాంతాన్ని తప్పకుండా మంచి పంటలు పండించేందుకు, నీళ్లు ఇచ్చేందుకు, కాలువలు తవ్వేందుకు మేము నిరంతరం కృషిని కూడా స్టార్ట్ చేశామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దురదృష్టవశాత్తు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గతంలో అక్టోబర్లో మంచి పంటలు పండే దశలో, మంచి కాలువల్లో నీళ్లు వచ్చే దశలో ఇక్కడ ఓఎన్ఎం కింద కాలువలు మెయింటెనెన్స్ కింద, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద 6 కోట్ల రూపాయల వరకు పెట్టుకుని డిసెంబర్కే నీళ్లు ఇంకా కంటిన్యూగా పారుతున్నాయి. పంటలు పండే దశలో ఉన్నప్పుడే కాలువలన్నీ తువ్వినట్టుగా రాసుకొని ఈ డబ్బులు రాలేదు ప్రభుత్వం అప్పుడే, అంటే అక్టోబర్లో అగ్రిమెంటు డిసెంబర్ కల్లా వర్క్ పూర్తయినట్టు
డిసెంబర్లోనే గవర్నమెంట్ పే చేయలేకపోయినందువల్ల కోర్టు కేసి ఈరోజు కోర్టులో వేశారు. ఎంత దురదృష్టం అంటే ఇప్పుడు అధికారులు ఓఎన్ఎం కింద వర్కులు పెట్టమంటే అక్టోబర్లో చేసినట్టు చూపించిన దొంగ కాలువలకి మళ్ళీ ఇప్పుడు పెడితే ఎక్కడ పెట్టుకుంటారని ఆ కాలువలు పెట్టకపోతే నిన్నటి రోజున నేను భేదాభర్ గిరిధర రవిచంద్ర ఇద్దరం కూడా గట్టిగా అడ్డం జరిగి మీ కాలువలన్నీ కూడా మరమ్మతుల కోసం చంద్రబాబు నాయుడు వచ్చిన తోడు జుబ్బలంది ఆర్పరతో పాటు కావలి నియోజకవర్గంలో ఉన్న 128 బిల్డింగ్లు ఎట్ ఏ టైం వచ్చిలుగా కూడా బిల్డింగ్స్ అన్ని కూడా ఓపెన్ చేసి పిల్లలకు స్కూల్ బిల్డింగ్లుగా ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకపోతే ఈ రోజున ఈ డస్ట్బిన్ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది అంటే దాంట్లో చాలా మంచిది ఉంటుంది. మన ఇంట్లో రెండు రకాల చెత్తలు ఉన్నాయి, ఒకటి పొడి చెత్త, రెండు వెట్. ఈ రెండింటిని కూడా రెండు బిన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటిని మీరు ఈ డస్ట్బిన్స్ ను వాడితే ఎక్కడో దగ్గర కంపోస్ట్ యాడ్ ఉంది కాబట్టి ఇంకా దాని మీద ఎలా మీరు ఏమా ఎన్ని ఊరు కలెక్ట్ చేస్తారు? మీరు బిన్స్ ఇచ్చారు, ఈ బిన్స్ వేసిన చెత్తని ఎవరు తీసుకెళ్తారు? ఉన్నారా వాళ్ళకి జీతాలు 6 నెలల నుంచి ఇచ్చినట్లేదు, అవి చూడండి ఫస్ట్. అంటే మన డ్రైనేజీకి సంబంధించినటువంటి అవసరాంతం కూడా మనం చేయాల్సిన అవసరం ముఖ్యంగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మనకి ఆర్ఐ రోడ్డు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ దానిని మీరు దాంట్లో ఉండేటువంటి టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు ప్రత్యేకంగా దాన్ని ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దృష్టిగా లేకపోతే ఏ విధంగా చేస్తారు, అత్యంత త్వరగా మనకి ప్రజల్లో ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ రోడ్డును మనం నిర్మాణం అత్యంత త్వరగా పూర్తి చేయాల్సినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అన్ని మీరు రివ్యూలో కూర్చున్నప్పుడు అన్ని మీ నోటీసు తీసుకొస్తాం. మండలానికి సంబంధించిన అన్ని కూడా మీరు అల్లూరు మండలం అల్లుడు కాబట్టి అల్లూరు మీద ప్రత్యేక దృష్టిని పెట్టి అల్లూరు అభివృద్ధిలో మాకు అన్ని విధాల మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటాం. మేము కూడా నమస్కారం అండి. అలాగే స్టేజ్ కింద ఉన్న మా సచివాలయం స్టాఫ్, పంచాయత్ సెక్రటరీస్ అండ్ వచ్చిన ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుండి మనకి 10,200 డస్ట్బిన్స్ వచ్చినాయండి. సో మనకున్న 10 మండలాల్లో 10,200 డస్ట్బిన్స్ ని తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ డస్ట్బిన్స్ రావడం జరిగింది. ఆ పంపిణీ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చేసిన్నారు. సో మనకున్న 10 పంచాయతీలకు గాను 9,200 కుటుంబాలు ఉన్నాయి. దాంట్లో 5,100 కుటుంబాలకి సరిపడేలాగా 10,200 డస్ట్బిన్స్ వచ్చున్నాయి. త్వరలోనే ఒక చిన్న స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేయడం వల్ల దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అని అందరికీ అవేర్నెస్ కల్పించడానికి మేము ఖచ్చితంగా ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ గారికి, అలాగే గిరి గారికి, ఇతర పెద్దలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, మీడియా సోదరులకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క ప్రజలకు, మండల అధికారులకు, ప్రతి ఒక్కరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటిగా ఎన్నికలలో అత్యధిక మెజార్టీ గెలుపొంది మొదటిసారిగా ఈరోజు అల్లూరు మండలానికి రావడం చాలా సంతోషం సార్. మా అందరి తరఫున మీకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమము ప్రతి ఒక్క పంచాయతీకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది, ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన గ్రామాభివృద్ధి మనందరి మనమే పరిశుభ్రం చేసుకోవాలి. అలాగే పంచాయతీ అధికారులు, ప్రజలు మనమందరం కలిసి మన పంచాయతీని, మన అల్లూరు మండలాన్ని మనమే డెవలప్ చేయాలి. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్లు. 2 గాంధర్వ పట్టు సారీస్ 3,000 రూపాయలకే, 2 సిటీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు, ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2, 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీపై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.